ముఖ్యంగా తీన్మార్ మనన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల ఆధారమైన చూరగొన్నటువంటి ఒక వ్యక్తి తీన్మార్ మనన్న గారు అటువంటి వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాము తీన్మార్ మల్లన్న గారు ఏదో రాజకీయ స్వార్థంతోనే ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడం లేదు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వంగా ఏ ఒక్క ఆరోపణ లేకుండా పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం దేశంలో పాలిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా ఒక రాక్షస ప్రభుత్వం ఒక కుటుంబ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వం రాజ్యమెత్తున్న విషయాన్ని గుర్తిన సందర్భంలో ఎట్టి బస్సులో రాక్షస ప్రభుత్వానికి కుటుంబ పాలనకు అందమొందించాలని చెప్పి ఒక ఆలోచనతోని మన తీన్మార్ మల్లన్న గారు అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్న తరుణంలో జీర్ణించుకునని రాక్షస రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అనేక విధాలుగా పోలీస్ కేసులతోని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను ఎంచుకున్న దారిని పక్కకు ప్రసక్తి లేదు తప్పకుండా లక్ష్యం నెరవేర్చాలి అనేక మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ అమరవీరుల యొక్క త్యాగాలు నెరవేర్చాలంటే తప్పకుండా ఉద్యమిస్తా ఉద్ధృతంగా ముందుకు పోతా అని చెప్పి ఎంచుకున్న దారిలో పయనిస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు